కాసేపట్లో ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు చేపడతారు. అనంతరం 2023-24 యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పద్ధతులపై చర్చ జరుగుతుంది. పద్ధతులపై శాసన మండలిలో చర్చ లేకపోవడంతో ఈ రోజు రేపు సెలవు ప్రకటించారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్ చెప్పండి, ఆరో రోజు సమావేశాలు ఏ విధంగా జరగబోతున్నాయి, అప్డేట్ ఏంటి? తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 10 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు పద్ధతులపైన శాసన మండలిలో చర్చ లేదు కాబట్టి ఈరోజు రేపు సెలవుగా ప్రకటించడం జరిగింది. తిరిగి ఆదివారం శాసన మండలి ప్రారంభం కానుంది. ఇక శాసనసభలో చూస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ విగ్రహాన్ని పంజాగుట్టలో గతంలో తొలగించారు, అదే చోట మళ్ళీ తిరిగి పునర్నిర్మించాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు శాసనసభలో తీర్మానం ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఈరోజు ప్రశ్నోత్తర కార్యక్రమాలు ఉన్నాయి. 10 ప్రశ్నలకు సంబంధించి ఈరోజు సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా 10 ప్రశ్నలకు సంబంధించి చూస్తే తెలంగాణలో వైద్య కళాశాలల ఏర్పాటుతో పాటు ఆసరా పింఛన్లు, అలాగే రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగు, పోటు భూముల సమస్యలు, గర్భిణీ స్త్రీలకు పోషకాహారాలకు సంబంధించిన కిట్టు, పోలీస్ శాఖలో ఖాళీల భర్తీతో పాటు ఆరోగ్య లక్ష్మి, రైతు బీమా పథకానికి సంబంధించి పలువురు సభ్యులు ప్రశ్నలు సంబంధించి ప్రశ్న అడగడం జరిగింది. దానికి సంబంధించి మంత్రులు సమాధానం చెప్పనున్నారు. దీంతో పాటు ఈరోజు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి అమెండ్మెంట్ బిల్లును పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సభ ముందు పెట్టబోతున్నారు. భద్రాచలం మున్సిపాలిటీని 3 గ్రామ పంచాయతీలుగా, భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీని 3 గ్రామ పంచాయతీలుగా విడదీస్తూ కూడా ఈ అమెండ్మెంట్ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. భద్రాచలం, రాజంపేట, అలాగే సారపాకను 3 గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తూ కూడా ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టబోతున్నారు. దీంతో పాటు ఈరోజు 12 పద్ధతులపైన కూడా చర్చ జరగబోతా ఉంది. ఆయా శాఖలకు సంబంధించి 6 మంత్రులు ఈరోజు సభలో దీనికి సంబంధించి వివరాలు తెలియజేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. మున్సిపల్, అలాగే ఐటీ పరిశ్రమలకు సంబంధించి ఈరోజు ఆయా శాఖల పద్ధతులను సభలో మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టబోతున్నారు. అలాగే కార్మిక ఉపాధి సంక్షేమ పద్ధతులపైన మంత్రి మల్లారెడ్డి సభలో ప్రవేశపెడతారు. అటవీ, అలాగే న్యాయశాఖ, దేవశాఖకు సంబంధించి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆ గ్రాంట్కు సంబంధించిన నిధులను సభలో ప్రవేశపెడతారు. అలాగే విద్యుత్తు ఇంధన శాఖకు సంబంధించి జగదీష్ రెడ్డి ప్రవేశపెడితే, విద్యాశాఖకు సంబంధించి పద్ధతులకు సంబంధించి చర్చను విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి సభ ముందు పెట్టబోతున్నారు. ఇక సభకు సంబంధించి సమయం సరిపోవట్లేదు. అనవసరంగా ఒకే రోజు ఎక్కువ పద్ధతులపైన చర్చ చేపట్టడం వల్ల సభ్యులకు సంబంధించి సమయం సరిపోవడంతో పాటు పద్ధతులపైన పూర్తి అవగాహన అనేది రావాలంటే సభ ఎక్కువ రోజులు జరగాలంటూ కూడా నిన్న అసెంబ్లీలో శ్రీధర్బాబు శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డిని కోరడం జరిగింది. కానీ ప్రశాంత్ రెడ్డి దీనికి సంబంధించి ఒప్పుకోలేదు. అవసరమైతే తమ సమయాన్ని కూడా ప్రతిపక్షాలకు ఇవ్వడానికి అంగీకరిస్తాం, తప్పితే సభ ఎక్కువ రోజులు జరపడానికి వీల్లేదంటూ కూడా మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పడంతో కొంత గందరగోళం అయితే నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గ్రాంట్ల విషయంలో కొన్ని అభ్యంతరాలు అయితే సభ్యులు తెలుపుతూ ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఈ గ్రాంట్ల కేటాయింపు విషయంలో కొంత గందరగోళం అనేది ఉంది. కేటాయింపులు చేస్తున్నారు కానీ అనుకున్న స్థాయిలో నిధులకు సంబంధించి ఖర్చు అనేది జరగట్లేదు. ఈ విషయంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తూ ఉంది. లెక్కలు భారీగా చూపెట్టినప్పటికీ సంక్షేమ విషయంలో కానీ ఇతర అభివృద్ధి పనుల విషయంలో కానీ కేటాయింపుల విషయంలో కానీ అనుకున్న రీతిలో ఖర్చు చేయట్లేదు. ఇది ప్రభుత్వం డొల్ల లెక్కలు చెప్తుందంటూ కూడా అటు ప్రతిపక్ష సభ్యులు విమర్శిస్తుంటే అధికార పార్టీ మాత్రం గతంలో మీరు చేసిన వాటిని విమర్శిస్తూనే అటు కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపుతూనే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందనే విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు మంత్రులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు కూడా దాదాపుగా 11 గంటల వరకు కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 12 పద్ధతులపైన చర్చ ఉంది కాబట్టి నిన్న కూడా 12 పద్ధతులపైన చర్చ చేయడం జరిగింది. దాదాపుగా 11 వరకు కూడా సభ జరిగింది. ఈరోజు కూడా అదేవిధంగా 11 గంటల వరకు కూడా సభ జరిగే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం పద్ధతులకు సంబంధించి చర్చ చూస్తే అర్థమవుతా ఉంది. ఓకే రాకేష్.